ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను నాటకరంగం మీద అభివృద్ధి కోసం 125 వ్యాసాలు వ్రాసి ఉన్నాను. అవి సంయుక్త రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 33 పత్రికల్లో నా వ్యాసాలు రీప్రింట్ అయ్యాయి. ఆ వ్యాసాలన్నింటినీ సంకలనాలుగా కూడా తీసుకొచ్చాను. అందులో ఒక వ్యాసం ఇది, నాటక సాహితీవేత్తలకు సాహిత్య సభల్లో చోటు లేదా? చాలా ప్రాంతాలలో అనేక సాహిత్య సభలు జరుగుతుంటాయి. స్వచ్ఛంద సాహితీ సంస్థలు ఈ సభలు నిర్వహిస్తుంటారు. నిజంగా వారు చేస్తున్న కృషి అభినందనీయం. తెలుగు సాహిత్యాభివృద్ధికి వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. చాలామంది సాహితీవేత్తలు ప్రసంగించటానికి వారు అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించటం హర్షించవలసిందే. చాలా సాహిత్య సభల్లో సంవత్సరం పొడవునా కథ, కవిత, నవల మొదలగు సాహిత్య ప్రక్రియల్లోనే చర్చించడం జరుగుతుంది. కానీ నాటక సాహిత్యం మీద జరగకపోవటం శోచనీయం. సాహితీ సంస్థల వారికి నాటక సాహిత్యంపై అభిరుచి లేకపోవటం, లేక సాహిత్యంలో ప్రవేశం లేకపోవటం మొదలగు కారణాలు చెప్పవచ్చును. సాహిత్య సభలకు సాధారణంగా నాటక రచయితలు, నటులు, దర్శకులు హాజరు కాకపోవటం మనం గమనించవచ్చును. కథల్లో, కవితల్లో, నవల్లో ప్రపంచంలో వస్తున్న మార్పులను వస్తువులుగా స్వీకరించడం జరుగుతుంటుంది. నాటక రచనలోకి అంత వేగంగా ఆధునికంగా అంశాలు చోటు చేసుకోకపోవటం లేదు. నాటక రంగ వ్యక్తులు గిరిగీసుకుని ఆ పరిధిలోనే పరిభ్రమిస్తుంటారు. నాటక సాహిత్యం సుసంపన్నం చేసుకోవటం కోసం, లోక పరిజ్ఞానం కోసం సాహిత్య సభలకు పోకపోవటం విచారించవలసిన విషయం. ఇతర ప్రక్రియల్లో అభినవేశం ఉన్న నాటక రచయితలు సాహిత్య సభల మీద అభిరుచి కలిగి ఉండటం కూడా మనం గమనించవచ్చును. తెలుగు నాటక రంగం ఆరంభ దశలో విద్యావంతులు, సాహితీవేత్తలు నాటకాలు రాశారు. నేడు అలా కాకుండా చాలామంది ఔత్సాహికులు నాటకాలు రాసేస్తున్నారు. సాహితీ సంస్థ వారు తమ నిర్వహించే నిత్య సాహిత్య సభలకు అందరినీ ఆహ్వానించినట్లు నాటకరంగ సంబంధిత వ్యక్తులను పిలవకపోవటం జరుగుతుంది. వారు కూడా నాటకం వాళ్ళని వేరేగానే చూస్తారు. ఒకవేళ సంవత్సరానికో 2-3 సంవత్సరాలకో నాటక సాహిత్యం మీద ప్రసంగం ఏర్పాటు చేసిన సభకు నాటకకర్తలను, కళాకారులను ప్రేక్షకులుగా పిలిచే అలవాటు ఉండదు. ఒకవేళ సాహిత్య సభలో నాటక సంబంధిత ప్రసంగం ఏర్పాటు చేసిన తమకు బాగా తెలుసున్న, పద్యాలు బాగా పాడగలిగిన గాయక నటుడినో, అవార్డులు వచ్చిన నటుడినో ఆహ్వానిస్తుంటారు. బాగానే ఉంది, కానీ అక్కడ కావలసింది ఎవరు? అక్కడ అర్హత గల వ్యక్తి ఎవరు? సరే, వారు సాహిత్య సభ, వారు ఇష్టం వచ్చినట్టు వారిని పిలుచుకోవచ్చును. ఇందులో తగు లేదు. ఈ కళాకారులకు నాటక ప్రదర్శనలకు వేదిక లభిస్తుంది. ప్రదర్శన నాడు సభలు కూడా వేదిక లభిస్తుంది. సరే, కొన్ని సాహితీ సంస్థలు ఎంతో కష్టం మీద 1, 2, లేక 3 రోజులు సాహిత్య సభలు నిర్వహిస్తూ కథ, కవిత, నవల మొదలగు సాహిత్య ప్రక్రియల్లో సభలు నిర్వహిస్తూ నాటక సాహిత్యం మీద కూడా సెమినార్ నిర్వహిస్తుంటారు. అక్కడ పాల్గొనవలసిన వ్యక్తి, సరైన వ్యక్తి ఎవరు అయి ఉండాలి?
సాహితీ సంస్థల కార్యకర్తలు తెలుసుకోవలసిన అవసరం లేదా? మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన నటులు చాలామంది ఉన్నారు. కొందరు సాంఘిక నాటకాల్లో నటించి, కొందరు పద్య నాటకాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది నటులు అవార్డులు రివార్డులు పొందారు. ఘన సత్కారాలు పొందిన వారున్నారు. వారు నాటక రచయిత రాసిన నాటకంలో తమ పాత్రను చదివి, పాత్రను పోషించి అందరూ నటులయ్యారు. బాగా నటించి పేరు తెచ్చుకున్న వారు అనేకులు ఉన్నారు. నటులు నటించటానికి అనేక వేదికలు ఉన్నాయి. ప్రదర్శనలకు ముందు సభల్లో కూడా నటులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మంచి నటులతో వారి అనుభవాలను చెప్పడానికి సభల్లో ప్రసంగించడానికి అవకాశాలు ఉన్నాయి. వారి ప్రతిభను గుర్తించి నిర్వాహకులు సత్కరిస్తుంటారు కూడా. సంభాషణలు అద్భుతంగా చెప్పి మెప్పించేవారు, పద్యం హృద్యంగా చెప్పే గొప్ప గాయక నటులు ఉన్నారు. ఈ నటులను సాహిత్య సభల్లో, సెమినార్లలో, ప్రసంగాలకు నిర్వాహకులు ఆహ్వానిస్తుంటారు. అదే విచిత్రం. నిర్వాహకులకు నాటరంగ పరిజ్ఞానం లేనందువల్ల ఇలా జరుగుతుంది. వారికి నాటక రంగంలో సాహిత్యపరంగా కృషి చేస్తున్న వారి గురించి తెలియక జరిగిన తప్పిదం ఇది. ఒకవేళ వారు ఎవరి సలహా మీదనన్నా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే, సలహా ఇచ్చిన వారికి కూడా నాటక రంగం గురించి పూర్తిగా అవగాహన లేని వారే అయి ఉంటారు. సరే, మా ఇష్టం మేరకు మేము పిలుచుకుంటాం అంటే చేసేదేముంది? పాత్రకు సరైన నటుని ఎంపిక చేయనంత తప్పిదం అవుతుంది కదా. ఆలోచించండి ప్లీజ్. నాటక రచయితలు తెలుగు నాటక రంగంలో చాలామంది ఉన్నారు. గొప్ప రచనలు చేసిన రచయితలు ఉన్నారు. చాలామంది పరిషత్ పోటీ నాటకాలకు రాసిన రచయితలు ఉన్నారు. అవి అనేక పోటీల్లో నాటక సంస్థలు ప్రదర్శించడం జరుగుతుంది. ఒక నాటక సంస్థ అనేక పోటీల్లో కష్టపడి పాల్గొని బహుమతులు గెలుచుకోవటం కూడా జరుగుతుంది. ఉత్తమ నాటక రచన బహుమతిని కూడా తెచ్చిపెడుతుంది. తద్వారా రచయితకు పేరు వస్తుంది. ఇలా బహుమతులు వచ్చిన వారు ఆంధ్ర నాటక రంగంలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రధానంగా ఈ రచయితలు సాహితీవేత్తలు కాకపోవచ్చును. నాటకాంతం హి సాహిత్యం అన్నట్టు తాము సాహిత్య ప్రక్రియలు అన్నీ చేపట్టి అనుభవం గడించిన తర్వాత నాటక రచన చేపట్టిన వారు కాకపోవచ్చును. అవసరం మేరకు, అభిరుచి మేరకు నాటక రచన చేపట్టిన వారు కావచ్చును. సరే, ఏదైనా వారు కలం పట్టి నాటక సాహిత్యం సృష్టించిన వారే. వీరికి వేదికలు ఉన్నాయి. వీరి నాటకాలు ప్రదర్శించబడుతున్నాయి. నాటక ప్రదర్శన నాటి సభలకు ఆహ్వానం మీద పాల్గొనే అనుభవాలు చెప్పవచ్చును. ఇంకా సత్కారాలు కూడా పొందవచ్చును. ఇటువంటి వారిని సాహిత్య సభలకు, సెమినార్లకు పిలిచి సాహిత్య ప్రసంగాలు ఇప్పించడం ఎంతవరకు సమంజసం? తెలుగు నాటక రంగంలో సబ్జెక్ట్ బుక్స్, నాటక విషయాలపై పుస్తకాలు రచించే రచయితలు బహు తక్కువగా ఉన్నారు. నటన, దర్శకత్వం, రంగాలంకరణ, ఆహార్యం, దుస్తులు, రంగోద్దీపనం మొదలుగా అనేక అంశాల మీద సాంకేతికంగా గ్రంథాలు రాసిన వారు ఉన్నారు, రాస్తున్న వారు ఉన్నారు. నాటక రచన మీద కూడా లక్షణ గ్రంథాలు తెలుగులో వెలువడుతున్నాయి. నాటక సమీక్ష గ్రంథాలు, నాటక విమర్శ గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు వస్తున్నాయి. సంతోషం. ఈ రచయితకి వేదికలు కరువు అయ్యాయి. నిజానికి వీరికి అర్హత ఉన్నది సాహిత్య సభలు, సెమినార్లే కదా. వీరిని ఇతర ప్రదర్శనల వేదిక మీదకు ఆహ్వానిస్తే ఆహ్వానించుగాక. కానీ వీరిని సరైన సాహిత్య సభల ప్రసంగాలకు ఆహ్వానించకపోవటం నిర్వాహకుల తప్పిదం కాదా? వారి లోకజ్ఞాన రాహిత్యమే ఈ పొరపాటుకు కారణం కాదా? ప్రధాన సాహిత్య సభల్లోకి ప్రసంగాలకు నటులను, గాయక నటులను, ఇతర సాహిత్య ప్రక్రియలలో ప్రవేశం లేని నాటకకర్తలను పిలవడం సబబేనా? సాధారణ సాహిత్య సభల్లో నాటక సాహిత్య చర్చకు అంతగా స్థానం
ఎలాగూ లేదు. ప్రత్యేక సాహిత్య సభల్లో, సెమినార్లలో అర్హులను పిలకపోవటం వల్ల సభ యొక్క ధ్యేయం నెరవేరుతుందా? విజ్ఞులు ఆలోచించాలి. బంగారు ఆభరణాల్లోనే కదా నప్పుతాయి రత్నాలు పొదిగేది, బంగారు ఆభరణాల్లోనే కదా నప్పుతాయని రత్నాలు పొదిగేది. నమస్తే, భవతీయుడు కొత్తపల్లి బంగారరాజు.